మీరు ఒకటికి మిషన్ కొనే ముందర మిషన్ కొనడం నువ్వు కొంటావు నేను కొంటాను అందరూ కొంటారు. మనం కొన్న తర్వాత దాని ముడిసరుకు ఎక్కడ దొరుకుతుంది, దాని ముడిసరుకు ఎక్కడ అమ్ముతున్నారు, అది ఎంత కాస్ట్ పడుతుంది, ఎంత షీట్ మనకి ఎంత మిగులుతుంది ఆలోచించి 1-10 సార్లు కనుక్కొని కొనుక్కోవలసిందిగా కోరుచున్నాను. మరి ప్లేట్లలో చాలా రకాలు కలవు, ముఖ్యముగా ఆంధ్రప్రదేశ్లో అయితే గన మీకు ఉదాహరణకి నెల్లూరు, తిరుపతి ఇటువంటి ఏరియాలకు వెళ్ళారంటే 14x14 షీట్లు తయారయ్యే బఫెట్ ప్లేట్ మాత్రమే వాడతారు. మరికొన్ని వివిధ ప్రాంతాలలో 13x13 షీట్లు బఫెట్ గ్రీన్ ప్లేట్ 12 ప్లేట్ మాత్రమే వాడతారు. అంటే వివిధ ప్రాంతాల వివిధ సంస్కృతులు వివిధ సాంప్రదాయాలను బట్టి వారి వారి ఏరియాలలో వారి వారి ప్రాంతాలలో ఈ ప్లేట్లు మాత్రం వాడతారు. మరి ముఖ్యంగా గమనించవలసింది విషయం ఏంటంటే ఈ మిషన్స్ చాలా చాలా రకాలు కలవు, చాలా చాలా ప్లేట్స్ కలవు, చాలా చాలా ఇవి కలవు. ఉదాహరణకి ఒకే ప్లేట్ ఒకే మిషన్లో బఫెట్ ప్లేటు, సిట్టింగ్ ప్లేటు, అంటే మనం పల్చటి పతలా ప్లేట్స్ టిఫిన్ ప్లేట్ తయారు చేయాలంటే ఒక మిషన్ ఉంటుంది, బఫెట్ ప్లేట్ తయారు చేయడానికి ఒక మిషన్ ఉంటుంది, బఫెట్ సిట్టింగ్ ప్లేట్ అంటే గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ ప్లేట్ తయారు చేయడానికి ఒక మిషన్ ఉంటుంది, అంటే బఫెట్ సిట్టింగ్ గోల్డ్ ఇలాంటి తయారు చేయడానికి ఒక మిషన్ ఉంటుంది, టిఫిన్ ప్లేట్స్ గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ బఫెట్ ప్లేట్ ఈ తయారు చేయడానికి ఒక మిషన్ ఉంటుంది. సో ఈ వివిధ కంపెనీలు వివిధ వారి వారి క్వాలిటీని బట్టి వారి వారి నాణ్యతను బట్టి ధరలు నిర్ణయించబడతాయి. ముఖ్యంగా అతి తక్కువ ధర మిషన్లు మీరు కొని, నాణ్యత లేని మిషన్లు కొని, నాణ్యత లేని మోటార్లు వేసి, నాణ్యత లేని మిషన్లు కానుకొని డబ్బులు కట్టి మోసపోవద్దు. 10 రూపాయలు ఎక్కువ ఉన్నా కూడా క్వాలిటీ మోటార్ కానీ క్వాలిటీ స్పేర్ పార్ట్స్ కానీ చూసి కొనండి. ముఖ్య గమనిక, గృహిణులకు కానీ స్త్రీలకు కానీ నూతనంగా ప్రారంభించబోయే విద్యార్థులకు కానీ చిన్న చిన్న స్మాల్ స్కేల్ ప్రారంభించబడే బిజినెస్ మ్యాగ్నెట్స్ కానీ నేను చెప్పబోయే సలహా ఏంటిదంటే మీరు స్వతహాగా సొంతంగా మిషన్స్ కొని ప్లేట్లు రా మెటీరియల్ కొనుక్కొని ప్లేట్లు తయారు చేసుకొని మీరు సొంతంగా అమ్ముకునేలాగా ఉంటేనే ఈ వ్యాపారం మొదలు పెట్టండి అని నా యొక్క అభిప్రాయం. సో మీరు కూడా మీ తెలియని వారికి మాత్రము ఈ విషయము చెప్పవలసిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా ఏమిటంటే ప్లేట్లు ఏ రకం ప్లేట్ అయినా సరే, బఫే ప్లేట్ అయినా సరే, సిట్టింగ్ ప్లేట్ అయినా సరే, గోల్డ్ కలర్ ప్లేట్ అయినా సరే, టిఫిన్ ప్లేట్ అయినా సరే, మనకి ఖర్చులు అన్ని పోను 10 పైసల నుంచి 15 పైసలు మాత్రమే మిగులుతుంది. ఇవి ఎందుకు మిగులుతాయంటే మనం రోజుకు వేల ప్లేట్లు తయారు చేస్తాం కాబట్టి మనం హోల్సేలర్స్, మన దగ్గర రోజు రోజులకు స్టాకులు పెట్టుకొని వాళ్ళ దగ్గర అమ్మే సగటు అమ్మేవారికి రీటైలర్ అంటారు. సో రీటైలర్ రోజు రోజు కానీ ఏజెంట్స్ కానీ అందుబాటులో కలరు. ముఖ్య గమనిక, మా దగ్గర మిషన్ కొన్న కస్టమర్లకు మాత్రమే రా మెటీరియల్ సదుపాయము కలదు. ఇది గమనించి మీరు దయచేసి ఒకసారి మిషన్ కొనే ముందర కానీ కొన్న తర్వాత కానీ ఆలోచించి సంప్రదించవలెను. మా దగ్గర వివిధ రకాల రా మెటీరియల్ షీట్లు కలవు. ఈ చెప్పబోయే ముందర మరి ఎక్కువ ముఖ్యమైన విషయము, మార్కెట్లో కానీ బజార్లో కానీ చాలామంది మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, తిరిగి కొంటాము, బైబ్యాక్ అగ్రిమెంట్ ఇటువంటి ప్రకటనలకు డబ్బులు కట్టి మోసపోవద్దు. ఎవరికి ఎవరికి మార్కెట్లో ఎవరికి ఎవరికి కమ్యూనికేషన్ లేదు, ఈ విషయం గమనించవలెను. మిషన్ ఇస్తామని చెప్పి డబ్బులు లాగా తీసుకొని మిషన్ ఇచ్చిన తర్వాత రా మెటీరియల్ ఇస్తామని చెప్పి రా మెటీరియల్ ఇవ్వకోకుండా, రా మెటీరియల్ ఇచ్చిన తర్వాత ప్లేట్లు తీసుకొని అమ్మిన తర్వాత డబ్బులు ఇవ్వకోకుండా ఇలాంటి రకరకాల మార్గాల ద్వారా రకరకాల వాటికి నూతనంగా ప్రారంభించిన వారికి కానీ పెట్టిన వాళ్ళకి కానీ మోసపోతూ ఉన్నారు. ఉదాహరణకి బైబ్యాక్ అగ్రిమెంట్ చెప్పి ఒక సింగిల్ డై ప్లేట్ మీద కానీ డబుల్ డై ప్లేట్ మిషన్స్ కానీ లక్షలు కస్టమర్ల దగ్గర నుంచి తీసుకుంటున్నారు. మిషన్లు ఇచ్చిన తర్వాత వాళ్ళకి రా మెటీరియల్ సప్లై చేయకపోవడం కానీ, రా మెటీరియల్ సప్లై చేసిన తర్వాత ప్లేట్లు తీసుకోకపోవడం కానీ, ప్లేట్లు తీసుకుపోయిన తర్వాత డబ్బులు ఇవ్వకపోవడం కానీ వాళ్ళకి మొహము చాటేస్తున్నారు. దయవుంచి ఇంటి దగ్గర ప్రారంభించబడే గృహిణులకు కానీ ఆడవాళ్ళకు కానీ స్త్రీలకు కానీ మరీ గమనిక, ఈ వివిధ మార్గాల వివిధ మాధ్యమాల ద్వారా